కాస్త కౌలు రైతు అదే రైతు ఇప్పుడు పోయాడు అంటే రైతు చేయట్లేదు కాబట్టి వ్యాపారం చేయట్లేదు రైతు కూలి రైతు చేద్దామన్నా రైతు కూలిని పిలుచుకోవాలి కూలిని పిలిస్తే డబ్బులు బోర్డు అంత అవుతున్నాయి గిట్టుబాటు కావట్లేదు ఎందుకు ఇదివరకటి రోజుల్లో మా నా బాగా గుర్తు కూచిపూడి దగ్గర చూసినప్పుడు 30 రూపాయలు లేడీస్ కి 60 రూపాయలు జెంట్స్ కి ఇచ్చేవాళ్ళు అప్పుడు కూలి ఇప్పుడు నేను సిటీ కేబుల్ పనిచేసే రోజుల్లో 90 నుంచి 2000 దాకా ఇవాళ రోజున ఎంత ఉంది 700 రూపాయలు దాకా 400 నుంచి 700 రూపాయలు వాళ్ళు కూడా చెయ్యట్లా కూలీ చేయడానికి రావట్లా ఎక్కడో రేర్ ఏ పాపం ఎస్సీ ఎస్టీల్లో పనులు దొరకనటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు ఆ పనులకి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు కౌలు తీసుకుంటున్నారు రెగ్యులర్ అలవాటు ఉన్న కూలీలు రైతు కూలీలు కౌలు అయితే తీసుకుంటాం కానీ మేము పనికి రామని చెప్తున్నారు నష్టపోతున్నది కూడా వాళ్లే ఒకసారి లాభం వస్తుందని చెప్పేసి పెట్టుబడి పెడుతున్నారు నష్టం వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కౌలు రైతులు అంటున్నారు చూడండి ఇట్లాగే వాళ్ళది కాదు భూమి అది వేరే వాళ్ళ దాని మీద నాశపడ్డారు డబ్బులు వస్తున్నాయి కదా ఆయన సంపాదిస్తున్నప్పుడు మనం ఎందుకు సంపాదించుకోలేదు పెట్టుబడి పెడుతున్నారు అప్పు తెచ్చి అప్పుతో వర్కౌట్ కావట్లేదు బ్యాంకులు వీళ్ళకి ఇవ్వవు అప్పులు దాని వల్ల వీళ్ళు 2 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు అయితే బాధలేదు 4 రూపాయలు 5 రూపాయలు ఇదేస్తారు 5 నెలలు అయిన తర్వాత గిట్టుబాటు సరిగ్గా అయితే గనక ఓ 10,000 మిగులుద్ది కానీ అవ్వకపోతే సాయంత్రం లాస్ అవుతున్నారు ఇట్లాగా వ్యవస్థలో వచ్చిన మార్పులు ఇప్పుడు ఈ రైతులకి ఇవాళకి ఇవాళ గబక్కన వర్షం వస్తే తీసేసే మనుషులు లేరు ఫస్ట్ పల్లె ప్రాంతాలకు అతిపెద్ద సమస్య అది పంటల దగ్గర మనం ఎంతసేపటికి పై పైన తిట్టుకుంటున్నాం జగన్ అట్ట చేయలేదు చంద్రబాబు అట్ట చేయలేదు ఇట్టాగ తిట్టుకుంటాం